నగరంలోనే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మల కోసం ఒక మహిళా పోలీస్, అదే గ్రామంలో ఉన్న అక్క చెల్లెమ్మ ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళ్ళేట్టుగా ఆ అక్క చెల్లెమ్మల ఫోన్లోనే ఓ దిశ యాప్ అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇంతగా ఇన్ని వ్యవస్థలు తీసుకొచ్చి విప్లవాత్మక మార్పులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇంతవరకు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా చేసిన మార్పుల గురించి మీతో పంచుకున్నాను. ఇదే ఉత్తరాంధ్రనే తీసుకుందాం. ఇదే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏమేం చేశామో కూడా మీ బిడ్డ నాలుగు మాటల్లో మీ అందరితోనూ కూడా పంచుకుంటాడు. మీ బిడ్డ 3 జిల్లాలను 6 జిల్లాలు చేసింది. 3 కలెక్టర్లను 3 ఎస్పీలు ఉండాల్సిన చోట 6 కలెక్టర్లను 6 ఎస్పీలతో పరిపాలన వికేంద్రీకరణ చేసి పేదవాడి దగ్గరికి తీసుకొచ్చింది ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు. 3 రాజధానుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ఉత్తరాంధ్రలోని మన విశాఖను జూన్ 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేదే విశాఖపట్నం నుంచి చేస్తూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం చేయబోతున్నది కూడా మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఇదే శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 4,400 కోట్ల రూపాయలతో మూలపేట దగ్గర పోర్టు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయనంటే కారణం మీ బిడ్డగా దాని అడుగుతా ఉన్నాడు. ఇదే శ్రీకాకుళంలోని బుడగట్లపాలెం మంచినీళ్ళపేటలో 2 ఫిషింగ్ హార్బర్లు వస్తూ ఉన్నాయి. పూడి మడకలో ఉత్తరాంధ్రలో మరో ఫిషింగ్ హార్బర్ వస్తూ ఉంది. ఫిష్ ల్యాండింగ్ సెట్లు నిర్మిస్తూ ఉన్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉరుకులు పరుగులతో వాయువేగంతో ఈరోజు పనులు కనిపిస్తూ ఉన్నాయి జరుగుతూ. భోగాపురం నుంచి విశాఖపట్నం నుంచి భోగాపురంకు పోయేందుకు 6 లేన్ల రహదారిని కూడా నిర్మించబోతా ఉన్నది కూడా మీ బిడ్డ పాలనలోనే. అదాని డేటా సెంటర్ ఇన్ఫోసిస్ మొదలైనది కూడా మనందరి ప్రభుత్వంలోనే. దశాబ్దాలుగా ఉన్న ఉద్దానం సమస్య మీ అందరికీ కూడా తెలిసిన సమస్యే. ఉద్దానం సమస్య దశాబ్దాలుగా ఉంది. ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన, ఏ ఒక్కరూ పట్టించుకున్న పుణ్యాన ఎవరూ కట్టుకోలేదు. ఉద్దానం సమస్యను పరిష్కరించింది ఏకంగా 780 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి ఉద్దానం ప్రాంతంలోని ఈ ప్రాంతానికంతా కూడా నీళ్లు తేవాలి, ఇవ్వాలి, చెయ్యాలి అని దానికి ఫౌండేషన్ వేసింది, పూర్తి చేసింది మీ బిడ్డగా దాని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ఏకంగా 80 కోట్ల రూపాయలతో కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ కూడా పునాది వేసింది, ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు. ఈ సందర్భంగా కొత్తగా ఉత్తరాంధ్రలో ఈ 59 నెలల కాలంలో 4 మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. ఈ 4 మెడికల్ కాలేజీల్లో 3 పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నంలో గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. 4వది మన విజయనగరంలో మెడికల్ కాలేజీ వస్తా ఉంది. మొట్టమొదటిసారిగా జేఎన్టీయు విజయనగరంలో యూనివర్సిటీని చేసింది మనందరి ప్రభుత్వమే. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తా ఉన్నది మన ప్రభుత్వమే. కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నది కూడా మన ప్రభుత్వమే.
ఐటీడీఏలలో ఐటీడీఏల పరిధిలో ఏకంగా 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈరోజు వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయనంటే ఇది మీ బిడ్డ పాలనలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మారుమూల ఉండిపోయిన గిరిజన ప్రాంతాల్లో సెల్ ఫోన్లు కూడా లేని పరిస్థితి, సెల్ ఫోన్ కనెక్టివిటీ కూడా లేని చోట ఏకంగా 400 టవర్లు 400 కోట్ల వ్యయం చేసి ఈరోజు ఆ ఎవరు పోనీ ఆ గిరిజన ప్రాంతాలకు సెల్ ఫోన్ల ద్వారా కనెక్టివిటీ కూడా ఇచ్చింది కూడా ఈ 59 నెలల కాలంలోనే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. గిరిజనులకు మంచి చేస్తూ ఏకంగా 153,000 కుటుంబాలకు మంచి చేస్తూ ఏకంగా 3,23,000 ఎకరాలను ROFR పట్టాల కింద, DKT పట్టాల కింద ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ కూడా జీవనోపాధి చూపిస్తూ రైతు భరోసా సొమ్మును కూడా ఇస్తూ వాళ్ళందరికీ కూడా జీవన ఉపాధి చూపిస్తూ ఉన్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ పాలనలోనే జరిగింది అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. మొత్తంగా విద్యారంగంలో, వైద్యంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి కుటుంబాన్ని కూడా శాశ్వతంగా ఉపయోగపడే, 10 కాలాల పాటు ఉపయోగపడే అభివృద్ధికి బాటలు వేస్తుంది రాబోయే రోజుల్లో అని చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నుంచి ఒక 15 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నుంచి 15 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనంటే, ఈరోజు 1వ తరగతి చదువుతా ఉన్న మన పిల్లాడు ఐబీ సిలబస్ ఇంగ్లీష్ మీడియంతో 6వ తరగతి నుంచి డిజిటల్ క్లాసులతో, 8వ తరగతి నుంచి ట్యాబులతో ఆ పిల్లాడు బయటకు వస్తాడు. 2035లో ఆ పిల్లాడు ఐబీ పరీక్షలు రాస్తూ ఐబీ సర్టిఫికెట్తో బయటకు వస్తాడు. వచ్చిన ఆ పిల్లాడు మరో 4 ఏళ్లలో డిగ్రీ పూర్తి చేస్తాడు. ఆ డిగ్రీలలో కూడా 30% నుంచి 40% కోర్సును ఏ హార్వర్డో, ఎల్ఎస్సీయో, స్టాన్ఫోర్డో ఇటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీస్ నుంచి ఆన్లైన్ ద్వారా వాళ్ళ చదువులు, వాళ్ళ సర్టిఫికెట్లు, వాళ్ళ కోర్సులు, వాళ్ళ చేత సర్టిఫై చేసిన కోర్సులతో డిగ్రీ పుచ్చుకుంటాడు. 15 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చే ఈ పిల్లాడు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ పెద్ద పెద్ద కంపెనీలకు, మల్టీనేషనల్ కంపెనీలకు ఆ పిల్లాడు అప్లికేషన్ పెడితే ఉద్యోగాల కొరకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను సవినయంగా.